భవిష్యత్తు గ్యారంటీ పేరుతో తెలుగుదేశం పార్టీ చేస్తున్న బస్సు యాత్ర జిల్లాలో రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించింది. నిజానికి తెలుగుదేశం పార్టీ మినీ మేనిఫెస్టోను ప్రజల్లోనికి తీసుకువెళ్లడం బస్సు యాత్ర యొక్క ప్రధాన ఉద్దేశ్యం. కానీ కొన్ని చోట్ల రాబోయే ఎన్నికలకు సంబంధించి నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రమోట్ చేసే దిశగా ప్రచారం సాగింది. తెలుగుదేశం పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలు, దానికి బదులుగా అధికార పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలు రాజకీయ సెగలు రగిలించాయి. విజయనగరం జిల్లాలో జరిగిన టీడీపీ బస్సు యాత్రపై వాజీ న్యూస్ ప్రత్యేక కథనం. భవిష్యత్తు గ్యారంటీ పేరుతో తెలుగుదేశం పార్టీ చేస్తున్న బస్సు యాత్ర రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించింది. తెలుగుదేశం పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలు, దానికి బదులుగా అధికార పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలు రాజకీయ సెగలు రగిలించాయి. కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ, ప్రజాధనం దోచుకుని జైలుకు వెళ్లి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పాలించడం రాష్ట్ర ప్రజల దురదృష్టమని అన్నారు. జైలుకు పంపించి కేసులు పెడతామని బెదిరిస్తే భయపడవద్దని, తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ సమావేశాలకు వస్తే పింఛను, అమ్మఒడి, రేషన్ కార్డులు తొలగిస్తామని బెదిరిస్తున్నారని, ప్రజలందరూ ఈ ప్రభుత్వానికి ఇంటికి పంపించాలని సూచించారు. ప్రజాధనాన్ని మింగేసి దొంగగా పట్టుకోబడి జైలుకి వెళ్ళిన వాడు మన దేశం స్వతంత్ర దేశంలో ఒక్కరే, జగన్ గారు అని నేను చెప్తాను. అది మన ప్రత్యేకత. ఆయన ఆకాశం నుంచి రాలే. దొంగని జైల్లో బయట బెయిల్ పై వస్తే ఆయన్ని ముఖ్యమంత్రి చేసేస్తాను. పిరికి వాళ్ళ తెలుగు వాళ్ళు, మేమందరం పిరికి వాళ్ళట. వీరేదో బెదిరిస్తారట, మేము పారిపోవాలట. ఇది ఏ సిద్ధాంతం నాకు అమర్ కాదు, అర్థం కాదు. మాకు సపోర్ట్ చేయకపోతే మీ పెన్షన్ కట్టట. యా భయపడితే ఏమీ సాధించలేవు. అయితే వారు ప్రకటిస్తున్నారు, మేము అందుబాటులో ఉన్నాం. దేనికి అందుబాటు అంటే డ్రగ్స్ వ్యాపారంకి అందుబాటు, మందుకి అందుబాటు, రియల్ ఎస్టేట్కి అందుబాటు. అసలు ఇండస్ట్రీ తెస్తారని అంటూ ఉన్న ఇండస్ట్రీతో పంపించి అది కూడా రియల్ ఎస్టేట్ అయిపోతే గుర్తు మార్చి ఒకరోజు టోపీ వేసుకుని ఇంకో రోజు ఏనుగు ఎక్కిపోయి ఇంకా అక్కడి నుంచి సైకిల్పై దూకడానికి ప్రయత్నించి ఇంకా ఇలాగ వెళ్తూ ఉండే మనుషులు మేము కాము. ఆ విధంగా ఆలోచించితే మేము అందుబాటులో ఉండే మనుషులు కాము. మీరు అందుబాటులో ఉండే మనుషులు కావాలంటే, పని చేసే వ్యక్తులు కావాలంటే మా తెలుగుదేశం పార్టీ కాస్త చూడండి. కాదు ఇదే సంతోషమో, ఏపీఏ గారు కాల్ మొక్తా పోయి బ్రోకర్ గాళ్ళని పట్టుకుంటా పోయి మనం వెళ్ళాలంటే వెళ్ళండి, అది కూడా మీ ఇష్టం. ఇది ఎన్నికల సభ కానే కాదు. ఎన్నికల ముందు మధ్యాహ్నం నిషేధిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక దుకాణాలు పెంచుకుంటూ పోతున్నారని సీఎం జగన్మోహన్ రెడ్డిపై బుద్ధ వెంకన్న మండిపడ్డారు. నగరంలోని ఆర్టీఓ కార్యాలయం సమీపంలో ఉన్న ఆలయం పక్కన మద్యం దుకాణం వద్ద బైఠాయించిన బుద్ధ వెంకన్న దేవాలయాల ప్రక్కన మద్యం దుకాణాలు ఏమిటి అని ఆందోళన చేశారు. ముఖ్యమంత్రికి కళ్ళు చెవులు లేవని, రాష్ట్రంలో నేరాలు ఘోరాలు జరుగుతున్నా పట్టించుకోవటం లేదని అన్నారు. దీనికి సమాధానంగా కొలగట్ల మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ ఇంకా రాజకీయాలలో కొనసాగుతుందని చెప్పుకోవడానికే, పార్టీ ఉనికిని కాపాడుకోవడానికే బస్సు యాత్ర చేస్తుందని ధ్వజమెత్తారు. బస్సు యాత్రలో వాస్తవాలు చెబితే ప్రజలు హర్షిస్తారని, అవాస్తవాలు చెబితే నమ్మే స్థితిలో ఇక్కడ ఎవరూ లేరని అన్నారు. ఎక్కడో విజయవాడలో ఎమ్మెల్సీ ఉద్యోగం చేసుకునే బుద్ధ వెంకన్నకు ఇక్కడ సంగతులు ఏం తెలుస్తాయని ప్రశ్నించారు. వెంకన్న, చిత్తశుద్ధి ఉంటే మళ్ళీ విజయనగరం రా, నువ్వు చేసిన ఆరోపణలు నిరూపించు, లేదంటే మీ అశోకును విజయనగరం ప్రజల ఆరాధ్య దైవం పైడితల్లి అమ్మవారి ఆలయానికి వచ్చి ఫలానా చోట అవినీతి జరిగింది, కొలగట్ల లంచాలు తిన్నాడని ప్రమాణం చేయమను అంటూ సవాల్ విసిరారు. ఇక్కడ విజయవాడలో ఎమ్మెల్సీ ఉద్యోగం చేస్తున్న బుద్ధ వెంకన్న వచ్చి మాట్లాడుతున్నాడు. అర్హుల్ని తప్పించేశారు, పేదవాళ్ళకి తప్పించి వేరే వాళ్ళకి ఇల్లులు కేటాయించారని. నువ్వు మాట్లాడిన మాట మీద నీకు చిత్తశుద్ధి ఉంటే, నువ్వు మాట్లాడిన మాట కట్టుబడి ఉంటే మరలా విజయనగరం ఈ సోనియానగర్ రాగలవా? మీ హయాంలో ఎవరికైతే లబ్ధిదారులకు ఇచ్చారో, మేము ఎవరిని మార్చామో నీకు చిత్తశుద్ధి ఉంటే నిరూపించగలవా వెంకన్న అని అడుగుతున్నాం.
మీ నాయకుడు అశోకేంద్రరాజు మా ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవమైన పైడితల్లమ్మవారి గుళ్ళోకి వచ్చి కోలగట్ల వీరభద్రస్వామి ఈ విజయనగర ప్రజల దగ్గర లంచాలు తింటున్నాడని చెప్పగలరా అని అడుగుతున్నాం. ఆరి పిల్లలు వస్తారా, సోనియానగర్ వస్తారా, మీ హయాంలో మంజూరు చేసిన లిస్టులు పట్టుకురండి, అందులో పలానా పేరు తీశారని మాకు చెప్పండి, మేము దానికి బాధ్యత వహిస్తామని చెబుతూ ఎక్కడో వచ్చిన నాయకుల చేత మాట్లాడించడం కాదు. వాస్తవాలు మీకు తెలుసు, మాకు తెలుసు. పదవులు వస్తే సుఖాలు అనిపిస్తున్న మీరు సామాన్య ప్రజల కష్టాలు మీకేం తెలుసు అని అడుగుతున్నాం. మేము నిరంతరం ప్రజల మధ్య ఉంటే గంజాయి అమ్ముకున్న వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నామని చెప్తున్నాం. మీ హయాంలో తప్పుడు విధానాలతో ఈ ఊరు పాడైపోతే మేము వచ్చి ఊరిని అభివృద్ధి పరుస్తున్నాం, మేము వచ్చి ఊరిని సుందరంగా తయారు చేస్తున్నాం, మేము వచ్చిన తర్వాత సామాన్య ప్రజలకి ధైర్యాన్ని కలిగిస్తున్నాం. ఎవరికైనా అవసరం కష్టం వస్తే అర్ధరాత్రైనా మేము అందుబాటులో ఉంటామని చెప్పగలుగుతున్నాం. ఏ ఒక్కరోజైనా చెప్పగలిగావా అని మనం అడుగుతున్నాం. గతంలో రౌడీలు గోండాలని చిత్రీకరించి పబ్బం గడుపుకునే రోజులు పోయాయి, వాస్తవాలు ప్రజలు గమనిస్తున్నారు. భోగాపురం రావాడ గ్రామంలో జరిగిన రచ్చబడ్డ వద్ద అశోక్ మాట్లాడుతూ గోవా సమీపంలో భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు ఒకేసారి ప్రారంభమయ్యాయని, గోవాలో పూర్తయిన పనులు భోగాపురంలో ఎందుకు పూర్తి కాలేదని ప్రశ్నించారు. మూడు రాజధానుల పేర్లు చెప్పి నాలుగేళ్లు గడిపారని, ఒక్క రాజధాని పని కూడా జరగలేదని అన్నారు. చీపురుపల్లిలో కళా వెంకట్రావు మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచడం వల్లే జిల్లాలో ఫెర్రో ఎల్లాయిస్ పరిశ్రమ మూత పడిందని అన్నారు. పొలిట్ బ్యూరో సభ్యురాలు గుమ్మడి సంధ్యారాణి మాట్లాడుతూ నాలుగేళ్ల పాలనలో రాష్ట్ర ప్రజలకు ఒక చేత్తో డబ్బులు ఇస్తూ మరో చేత్తో గుంజేస్తున్న ముఖ్యమంత్రి మనస్తత్వాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని కోరారు. మంత్రి బొత్స సత్యనారాయణకు సాగునీటి ప్రాజెక్టులపై శ్రద్ధ లేదని, నాగావళి చంపావతి నదుల అనుసంధాన ప్రక్రియలో భాగంగా విజయనగరం పట్టణానికి త్రాగునీరు అందించేందుకు గుర్ల మండలంలో గడిగడ్డ జలాశయం అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం 13.92 కోట్ల రూపాయలు నిధులిచ్చిన పనులు చేయలేకపోయారని టీడీపీ విజయనగరం పార్లమెంటరీ అధ్యక్షులు కిమిడి నాగార్జున మాటలతో విరుచుకుపడ్డారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్న బొత్స ఏనాడు ఆ శాఖను పట్టించుకున్న దాఖలాలు లేవని, ఆయనకు విద్యా వ్యవస్థపై అవగాహన లేదని, విద్యావంతుడిని అయినా తనను రానున్న ఎన్నికలలో గెలిపిస్తే నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చి 27 పథకాలు రద్దు చేసి ఎస్సీ ఎస్టీలకు అన్యాయం చేశారని మాజీ మంత్రి కొండ్రు మురళీమోహన్ దుయ్యబట్టారు. రాజంలో ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే అందరికీ న్యాయం జరుగుతుందని, మినీ మేనిఫెస్టోలో ప్రకటించిన పథకాలే దీనికి తార్కాణమని చెప్పారు. రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోయిందని, లక్షల మంది ఉద్యోగాల కోసం కళ్ళు కాయలు కాసేలా చూస్తున్నారని అన్నారు. ఎస్సీ ఎస్టీలకు రక్షణ కల్పించినట్లే బీసీలకు రక్షణ చట్టం తీసుకొని వస్తామని చంద్రబాబు ప్రకటించడం ముదావాహమని అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం బకాసుర పాలన కొనసాగుతుందని, ఇసుక మట్టి కొండలు కొల్లగొడుతున్నారని, ఇనుము సిమెంట్ నిత్యావసరాల ధరలు పెంచి ప్రజలను దోచుకుంటున్నారని రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆరోపించారు. సాలూరు నియోజకవర్గంలో జరిగిన బస్సు యాత్రలో మాట్లాడుతూ గిరిజన గ్రామాలకు అంబులెన్స్ పంపించలేని ప్రభుత్వం మూడు రాజధానులు కడతామని నాలుగేళ్లుగా రాష్ట్ర ప్రజలను మోసం చేస్తుందన్నారు. వైకాపా మళ్లీ అధికారంలోకి వస్తే మహిళలు రోడ్లపై తిరగలేని దుస్థితి తప్పదని హెచ్చరించారు. మాజీ మంత్రి ప్రతిభా భారతి మాట్లాడుతూ పేదల కడుపు నింపే అన్నా క్యాంటీన్లు ఎత్తివేశారని, రివర్స్ టెండర్ల పేరుతో రాష్ట్రాన్ని 25 ఏళ్లు వెనక్కి పంపించారని ఆరోపించారు. మొత్తంగా విజయనగరం జిల్లాలో బస్సు యాత్ర తెలుగు తమ్ములలో జోష్ పెంచింది, పార్టీ కేడర్లో హుషారు రప్పించింది. తెలుగుదేశం నేతలు చేసిన ఆరోపణలు, దానికి కోలగట్ల సమాధానాలతో మొత్తంగా రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కిందని చెప్పక తప్పదు.